ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడండి, మీకు అన్యాయమైందా, మీకు వ్యతిరేకంగా మాట్లాడారా, మీకు వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తున్నారా. దేవుడు అంటున్నాడు, ఓర్చుకో ఓర్చుకో, బేర్ ఇట్, హ్యావ్ పేషెన్స్, హ్యావ్ పేషెన్స్. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా బాధ, నింద, వేదన, అవమానము, శ్రమ ఇవేమీ కలుగుతున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, మనం అదే చూస్తున్నాం గత వారాలు, హతసాక్షులైన వారు ఓర్చుకున్నారు, సహించుకున్నారు, ఎంత నొప్పైనా భరించుకున్నారు. ఎందుకంటే ఇది దేవుని కోసము, నన్ను నేను అప్పజెప్పుకుంటున్నాను, సజీవ సాక్షిగా నేను అప్పజెప్పుకుంటున్నాను. ఈరోజు మనల్ని కత్తులతోటి కఠారులతోటి ఎవరు మనల్ని చంపట్లేదేమో, కానీ మాటలతోటి క్రియలతోటి ఎంతగానో మనల్ని బాధపడుతున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ కన్నులు ఎరచేయకు. నువ్వు నీకు అన్యాయం జరిగినప్పటికీ, నిన్ను దూషించినప్పటికీ, తప్పుగా మాట్లాడుతున్నప్పటికీ ఓర్చుకో, సహించు, హ్యావ్ పేషెన్స్, బీ పేషెంట్. అంతా సరియగును, అంతా సరియగును, ఓర్చుకొని ఉండుము, అంతా సరిగ్గును. నీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట, నమ్మండి. మీకు వ్యక్తిగతంగా దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడంట. ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ గుడ్ టు దోస్ దట్ లవ్ హిమ్. ఇందాక చెప్పాను కదండి, ప్రతి ఒక్కటి ఆయన సమకూడి జరిగిస్తాడు. ఆయనని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు అన్నాడు, కొద్ది కాలం ఓర్చుకొని ఉండు, కొద్ది కాలం సహించు, కొద్ది కాలము నీకు అన్యాయం అయినప్పటికీ నీ మౌనంగా ఉండు, ఊరికి నిలిచి ఆయన కార్యాన్ని చూడమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఊరికి నిలిచి ఆయనకు అప్పజెప్తూ, ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా, ఆ రోజు హతసాక్షులుగా వాళ్ళు వారిని వారు అప్పజెప్పుకున్నారు, కానీ ఈరోజు ఇది నీకు ఇష్టమైతే ఇలాగ నేను సహించాలి, ఇలాగ నేను భరించాలి, ఇలాగ నేను ఓర్పు కలిగి ఉండాలని నీ చిత్తం అయితే దేవా, లెట్ యువర్ విల్ బి డన్ లార్డ్. నీ చిత్తమే జరిగించయ్యా, నీ ఇష్టమే జరిగించయ్యా, కానీ భరించే శక్తిని, కృపను నాకు దయచేయ్యా, ఓర్చుకునే శక్తిని నాకు దయచేయ్యా. నా శక్తి వల్ల సాధ్యం కాదు, కానీ సమస్తం నీ ఆత్మ ద్వారా సాధ్యం అవుతుంది, కాబట్టి నీ ఆత్మతోటి నన్ను బలపరిచయ్యా అని అడుగుదాము. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంతా సాగాలనే పాటని మనమందరం అలాగనే ప్రభు ఆత్మని వేడుకుంటూ దేవుణ్ణి అడుగుతూ, దేవా బ్రతుకంతా నీ కొరకే.